ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేస్తే 20 నిమిషాలకే 108 అంబులెన్స్ రావాలి అని అంతకు ముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిందా ఒక రాజశేఖర్ రెడ్డి గారు కదా 108 అయినా 104 అయినా ఆలోచన చేసింది 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలల్లో 46 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ళు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా పొడు భూములకు పట్టాలైతేనేమి అసైన్డ్ భూములకు హక్కు కల్పించడం అయితేనేమి మైనారిటీలకు 4% రిజర్వేషన్ అయితేనేమి ఇది ఆ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు ఈ పాలేరు నియోజకవర్గానికి ఎంత చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు పక్కనే ఉంది కదా పాలేరు రిజర్వాయర్ దానికి మరమ్మతులు చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా దానికి నింపాలని 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా ఎస్ఆర్ఎస్పి ద్వారా ఇంకొక 70,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా కేసీఆర్ గారు ఏం చేసిండు ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా ఒక్క ఎకరానికైనా నీళ్లు అందుతుందా పాలేరు నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పాలేరు నియోజకవర్గానికి మంచి నీళ్లు ఇవ్వాలి అని మూడు మండలాలలో కూసుమంచి అయితేనేమి లేకపోతే గొండపల్లి అయితేనేమి లేకపోతే తిరుమలాపాలెం అయితేనేమి మూడు మండలాలకు 108 గ్రామాలకు పరిశుద్ధ నీళ్ల పథకం ద్వారా మంచినీళ్లు అందించిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే ఎంత మంది పేదవాళ్ళకి ఇల్లులు ఇచ్చాడు తెలుసా 20,000 మంది పేద కుటుంబాలకు ఇల్లులు కట్టిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారు కనీసం ఒక్క 1000 అయినా ఇల్లులు ఇచ్చినాడా పేదవాళ్ళకి ఒక్క 1000 మందికైనా ఇల్లులు వచ్చినాయా మరి రాజశేఖర్ రెడ్డి గారు 20,000 మందికి ఇల్లులు ఇస్తే కేసీఆర్ గారి వల్ల 1000 కూడా అయ్యే చేత కాలేదు కదా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రనైట్ ఫ్యాక్టరీకి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తే ఎంతమంది గ్రనైట్ ఇండస్ట్రీలు పెట్టుకున్నారు ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్న సబ్సిడీ కూడా ఎత్తేస్తే ఎన్ని ఫ్యాక్టరీలు మూతబడలేదు ఏం చేసిండు మరి కేసీఆర్ గారు అందుకే చెప్తున్నాం మళ్ళీ పాలేరులో రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి మళ్ళా ఇల్లులు కట్టే ప్రభుత్వం రావాలి ఒక్కరు కూడా గుడిసెలలో ఉండే అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లులు కట్టే ప్రభుత్వం రావాలి మళ్ళీ బిడ్డలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే ప్రభుత్వం రావాలి మళ్ళీ ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలు చేసే ప్రభుత్వం రావాలి మళ్ళీ ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం రావాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు మళ్ళీ వ్యవసాయం పండుగ చేసే ప్రభుత్వం రావాలి మహిళలను ఆర్థికంగా నిలబెట్టే ప్రభుత్వం రావాలి ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఈరోజు పాలేరులో నుంచే పోటీ చేయాలనే నిర్ణయం తీసుకుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇదేంటో తెలుసా అమ్మా పాలేరు మట్టి ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల ఆశలు అన్నీ నిమిడి ఉన్నాయి ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల చెమట శ్రమ ఉంది ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల రక్తం బలం అన్నీ ఉన్నాయి అందుకే చెప్తున్నాం ఈ పాలేరు మట్టి సాక్షిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి పాలేరు బిడ్డ పాలేరు బిడ్డలకు వచ్చిన ప్రతి కష్టంలో పాలు పంచుకుంటుంది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు ప్రజలకు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందించేంత వరకు ఈ పోరాటాన్ని ఆపదు అని మాట తప్పని మడమ తిప్పని ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది
రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి చేరుస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీ బంధువునైతా మీ బంధువునైతా మీ బలమైతా మీ బిడ్డనైతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన గడప గడపకు పాలేరులో చేరుస్తుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది మరొకసారి మరొకసారి ఇంత మంది రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ప్రతి అన్నకు చెల్లినవుతా ప్రతి తమ్ముడికి అక్కనవుతా ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు బిడ్డనవుతా మీ పక్షాన నిలబడతా మీ కోసం కొట్లాడతా మీ కోసమే పని చేస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని ప్రతి అమ్మను ప్రతి అయ్యను మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది ఈ జిల్లా ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపడాలని వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలని వాళ్ళకి అన్ని మౌలిక వసతులు కావాలని వాళ్ళు పిల్ల జిల్లాలతోటి సుఖశాంతులతోటి ఎల్లకాలం నా జిల్లా ప్రజలు చిరునవ్వులతో బతకాలని నేను 40 సంవత్సరాలు రేయింబౌళ్ళు అధికారం ఉన్నా లేకపోయినా మీరు అడిగినా అడగకపోయినా నాకున్నటువంటి అవకాశం మేరకి నేనున్నటువంటి ప్రభుత్వాల యొక్క సహకారంతో ఎవ్వరూ కూడా ఊహించినటువంటి పద్ధతుల్లో మీ యొక్క సౌకర్యాలు కల్పన కోసం నా జీవితాన్ని అంకితం చేశానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నాకు ఈ ఎన్నికల అవసరం లేదు కానీ మొన్నటి ఎన్నికలతోటే ఆ గోదావరి జలాలతోటి జిల్లా ప్రజల పాదాలు కడిగి రాజకీయాలకి స్వస్తి చెప్తానని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మీతో కూడా అనేక సందర్భాల్లో చెప్పాను నా రాజకీయ పదవి నా కోసం కాదు నా జిల్లా ప్రజల యొక్క సుఖశాంతమైనటువంటి సుఖవంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి జీవితం గడపటం కోసమే నా రాజకీయ జీవితం తప్ప నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం జిల్లా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం మీరు ఇచ్చినటువంటి అండదండలు నేను నాగలు దున్నుకునేటటువంటి సామాన్యుణ్ణి నన్ను ఈ రాష్ట్రానికి మంత్రి చేసి ఇన్ని పనులు చేసే అవకాశాన్ని ఇచ్చిన ఖమ్మం జిల్లా ప్రజల యొక్క రుణం నేను తీర్చుకోలేనని చెప్పుకోవడం సందర్భంగా మనం చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా ఉభయ రాష్ట్రాల్లో కూడా అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు అన్ని నదుల మీద వంతెన్లు అన్ని గ్రామాలకి రహదారులు అందరికీ విద్యా సౌకర్యాలు వైద్య సౌకర్యాలు కల్పన చేసేటటువంటి సుదీర్ఘ రాజకీయ అవకాశం నాకు 3 ప్రభుత్వాల్లో దక్కింది దానికి తగ్గట్టుగానే నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా కింద పడ్డా మీద పడ్డా మీరు నా ఎన్నంటూ ఉండి ఎప్పుడూ నన్ను మీ చేతులతో ఎత్తి నన్ను రాజకీయంలో బతికించారని చెప్పుకోవడం మీకు సందర్భంగా మనం చేస్తుంది కాబట్టి మీ ప్రేమ కోసం మీ అనుబంధం కోసం మీ ఆలోచన కోసం తప్పకుండా ఆ గోదావరి జలాలతోటి మీ పాదాలు కడిగేదాకా నేను శాసనసభ్యుడిగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే నా చేతులతోటే పాలేరులో కానీ వైరా ప్రాజెక్టులో కానీ లంకాసాగర్లో కానీ బేతుపల్లిలో కానీ ఈ ఉభయ జిల్లాల్లో ఉన్న అన్ని రిజర్వాయర్ని నింపి నా కళ్ళతోటి చూసి
నేను మీ దగ్గర నుంచి దూరం అవుతానని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాం నాకు పదవే అలంకారం కోసం కాదు అహంకారం కోసం కాదు ఆధిపత్యం కోసం కాదు లేకపోతే అధికారాన్ని చలాయించడం కోసం కాదు నా ప్రజల చిరునవ్వుల చిరునవ్వుల కోసం నాకు రాజకీయం అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి నా రాజకీయ లక్ష్యం నెరవేరే దానికి కొంతమంది పరాన్న బుక్కులు కొన్ని రాజకీయ ఎత్తుగడలేయొచ్చు నేను ఎన్నో సార్లు కిందపడ్డా మళ్ళీ మీ చేతులతోటే లేపి నన్ను ఎక్కడో నిలబెట్టారు నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ విశ్వాసం ఉంది కంబం జిల్లా ప్రజలు నన్ను మీ గుండెల్లో పెట్టుకొని రాజకీయంగా బతికిస్తారని చెప్పి ఆలోచనతోటే నేను మళ్ళీ మీ ముందుకొస్తానని చెప్తున్నా తప్పకుండా ఈ ఎన్నికల్లో మీ కోసం మీ జిల్లా ప్రజల కోసం మనందరి కోసం మీ గౌరవం కోసం మీ ప్రతిష్ట కోసం మీ కీర్తి కోసం మీ ఆత్మాభిమానం కోసం మీ ఆత్మ గౌరవం కోసం నేను నిలబడతానని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంతో మంది మహానుభావులు ఈ గడ్డ మీద పుట్టారు అందరికంటే నాకు ఎక్కువ అవకాశం వచ్చింది ఎంతో మంది మహానుభావులు నేను చేసిన పనులను పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎంతో కృషి చేశారు వాళ్ళందరికీ నా వందనాలు కానీ నీ చేతులతోటి కాని కార్యక్రమాలన్నీ నా చేతులతోటి చేపించారు ఈ ప్రజానీకం ఆ దట్టే అసలైన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి మీకు దండం పెట్టి మీ పాదాలు కడిగి మీతోటి శాబాష్ అనిపించుకుంటా తప్ప ఎక్కడా తల వంచేటటువంటి పరిస్థితి రాదు అని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం తుమ్మల వల్ల తుమ్మల వల్ల ఈ ఉభయ జిల్లాలో ఏ ఒక్కరు కూడా తల వంచుకునే పరిస్థితి వస్తే నా శిరస్సు నేను నాకు వేరే అవసరం లేదని చెప్పి కూడా మనం చేస్తున్నా అది రాజకీయం కావచ్చు సామాజిక పరమైన అంశాలు కావచ్చు దేనికి తల వంచడం లేదు మీ అందరి ఉన్నంత కాలం మీ బలం ఉన్నంత కాలం ఈ బలం ఉన్నంత కాలం మీ సేవలో నేను తప్పకుండా పనిచేసి ఈ ఎన్నికల్లో నన్ను తప్పించామని చెప్పి కొన్ని పరాన్న బుక్కులు ఉత్సాహపడుతుండొచ్చు తాత్కాలికమైనటువంటి శునకానందం పొందుండొచ్చు ఏది ఏమైనా ఎవరిని నేను నిందించదలుచుకోలేదు ఎవరిని నేను ఆపాదించదలుచుకోలేదు నా కర్తవ్యం నా ధర్మం మీకోసం కాబట్టి మీకోసమే ఈ ఎన్నికల్లో నిలబడుతున్నా నా యొక్క రాజకీయ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నేను వస్తున్నానని తెలిసి ఇన్ని వేల మంది వాజేయుడి నుంచి భద్రాద్రి ఇల్లెందు నుంచి ఎక్కడెక్కడో కొండల కోణల్లో నుంచి వచ్చినటువంటి నా తమ్ముళ్ళకి నా అన్నలకి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ నా జీవితాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీకు సెలవు తీసుకుంటున్నా జై హింద్.